న్యూస్ అనేది పర్ఫెక్ట్గా ఖచ్చితంగా స్పీడీ న్యూస్ పర్ఫెక్ట్ న్యూస్. స్పీడీ న్యూస్ అంటే అత్యంత వేగవంతంగా వార్తలను అందించే సాధనం, అదే రకంగా అత్యంత ఖచ్చితత్వంతో వార్తల్ని మనకి అందించే సాధనంగా ఇవాళ అందరికీ అందుబాటులోకి వచ్చింది. ఈ వేటూ న్యూస్ మనకి పక్కన తెలియని సమాచారం కూడా మన పక్కనే ఏం జరుగుతుంది అనేది అత్యంత ఖచ్చితంతో మనకి ఈ న్యూస్ వల్ల తెలుస్తుంది. ఇప్పుడు ఈ సామాజిక సోషల్ మీడియా డెవలప్ అయిన తర్వాత న్యూస్ కూడా ఇంట్లో టీవీలో చూడకుండానే మన మొబైల్లోనో లేకపోతే ఎక్కడ అవసరమైతే అక్కడ చూసే వెసులుబాటు మనకి ఈ వేటూ న్యూస్ వల్ల కలిగింది. ఇప్పుడు ఈ న్యూస్లో మనకి అన్ని రకాలైన రాజకీయంగా కానీ ఉద్యోగపరంగా కానీ విద్యా సంబంధమైన వార్తలు కానీ అందించడం జరుగుతుంది. ఇక్కడ విద్యార్థులు కూడా ఈ న్యూస్ని ఈ ఛానల్ని ఉపయోగించుకుని వేటి న్యూస్ ఛానల్ని ఉపయోగించుకుని మాకు తెలియని సమాచారం కూడా వాళ్ళ దగ్గర నుంచి మేము తీసుకునే వెసులుబాటు కూడా కలుగుతుంది. ఈ వేటి న్యూస్లో ఈ గోకవరానికి సంబంధించి రిపోర్టర్ శ్రీనివాస్ గారు అద్భుతంగా పనిచేస్తారు. ఆయన వార్తలను వేగంగా సేకరించడం కానీ వేటి న్యూస్ ద్వారా పబ్లిష్ చేయడం కానీ మళ్ళీ తిరిగి మాకు అందించడం కానీ చాలా వేగవంతంగా జరుగుతుంది. ఆయన పనితీరుకి మేమందరూ చాలా సంతోషంగా ఉన్నాం. న్యూస్ ఓకేనా? ఓకే, వేటూ న్యూస్ వార్తల్ని అందరూ చూసి విజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని కోరుకుంటూ, నా పేరు శ్రీనివాస్ తోట, ప్రిన్సిపల్ ప్రభుత్వ జూనియర్ కళాశాల కోకవరం. పార్లమెంటుకు చేరుకున్న సీఎం జగన్. ఏపీ సీఎం జగన్ పార్లమెంటుకు చేరుకున్నారు. కాసేపట్లో ప్రధాని మోదీతో భేటీ కానున్నారు. రాష్ట్రానికి రావలసిన బకాయిలు తదితర అంశాలపై చర్చించినట్లుగా సమాచారం. తూర్పుగోదావరి జిల్లాలో నేడు వైఎస్ షర్మిల ప్రకటన. ఏపీ రాష్ట్రంలో పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల గురువారం రాత్రి తూర్పుగోదావరి జిల్లాకు చేరుకున్నారు. కొవ్వూరు నియోజకవర్గం పరిధి చాగర్లలో నేడు శుక్రవారం ఉదయం 10 గంటలకు నిర్వహించే రచ్చబండ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర జాతీయ నాయకురాలు పాల్గొంటారని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు అరుణకుమారి తెలిపారు. కాంగ్రెస్ పార్టీ నాయకురాలు కార్యకర్తలు వైఎస్ఆర్ అభిమానులు పాల్గొని జయప్రదం చేయాలన్నారు. వాళ్ళకు అడ్డుకుందాం. వెయిట్ న్యూస్ లోగతలు కొంత దుండగులు అసత్య ప్రసారాలు చేస్తున్నారు. మీరు ఈ ఫేక్ ఉచ్చులో పడకుండా ఇతరులు మోసపోకుండా ఆపడం చాలా సులువు. మా ప్రతి ఆర్టికల్కు ప్రత్యేక కోడ్ ఉంటుంది. వెయిట్ న్యూస్ పేరుతో స్క్రీన్ షాట్ వస్తే అందులో కోడ్ను fcweightnews.com ఎంటర్ చేయండి. మీకు వచ్చిన స్క్రీన్ షాట్ వార్త కనిపిస్తే ఆ పోస్ట్ని మేము పబ్లిష్ చేశామని అర్థం. ఆ వార్త రాలేదంటే మీరు ఫేక్ స్క్రీన్ షాట్ వచ్చిందని గ్రహించాలి. పాక్ ఎన్నికలు స్వతంత్రులే స్వాహ. పాకిస్తాన్ ఎన్నికలు కౌంటింగ్ ఆసక్తికరంగా సాగుతుంది. ఇమ్రాన్ ఖాన్ పార్టీ పాకిస్తాన్ తెహ్రీఖాన్ ఇస్కాన్ పోటీ చేసే ఛాన్స్ లేకపోవడంతో సహవాజ్ ఫరీష్ పిఎంఎల్ఏ ఎన్ పాకిస్తాన్ ప్రిన్సిపల్ పార్టీ ఆదిత్యం అనుకున్నారు. రాజకీయ విశ్లేషకులు కానీ స్వతంత్రులుగా భారీలోకి దిగిన పీటీఐ మద్దతులు పోటీ ఇస్తున్నారు. 6 స్థానాల్లో వారు లీడింగ్లో ఉండగా 5 స్థానాల్లో పిఆర్ఎన్, 4 స్థానాల్లో పీపీ పార్టీలు ఆధిక్యంలో ఉన్నాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్సీన నిరాశన మండలం వాయిదా. టీఎస్ తమ పార్టీ ఎమ్మెల్సీపై చేసిన అనుచిత వ్యాఖ్యలపై సీఎం రేవంత్ క్షమాపణలు చెప్పాలంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు శాసన మండలిలో నిరసనకు దిగారు. నల్ల కండువాళ్లతో వచ్చి పోడి అంటే చుట్టుముట్టారు. దీంతో చైర్మన్ మండలి సమావేశంలో 10 నిమిషాలు వాయిదా వేశారు. సీఎంపై వచ్చిన ఫిర్యాదును అసెంబ్లీ సెక్రటరీకి పంపినట్లు తెలిపారు. సమాచారాన్ని అంటే మనకి లోకల్ సమాచారాన్ని కానీ నేషనల్ వైడ్ సమాచారాన్ని కానీ అంతర్జాతీయ సమాచారాన్ని కానీ రాజకీయ సమాచారాన్ని కానీ అదే రకంగా క్రీడారంగానికి సంబంధించిన సమాచారం, వ్యాపార రంగానికి సంబంధించిన సమాచారాన్ని వేటూ న్యూస్ అందిస్తుంది. కాబట్టి ఇది మనకి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని భావిస్తున్నాం. కాబట్టి మీరందరూ వేటూ న్యూస్ ఫాలో అయ్యి మంచి విజ్ఞానాన్ని సంపాదించుకోవాలని కోరుకుంటూ, థ్యాంక్ యూ సార్. I'm in love with way too new. Mana Uri Vatalu, Mana Way Too News Lo.